తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు 21 రోజుల పాటు పండుగ వాతావరణం జరగాలని ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి అన్నారు. అయితే ప్రతి ఇంటి ముందు రంగుల హరివిల్లు కావాలని, అధికారులు ప్రజాప్రతినిధులు భాగస్వామ్యాలతో ఉత్సవాలు జరపాలని చెప్పారు. అయితే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఫ్లెక్సీలను అన్ని గ్రామాల కూడళ్ల దగ్గర ఏర్పాటు చేయాలని కార్యకర్తలకు సూచించారు. తెలంగాణ రాకముందు తెలంగాణ అభివృద్ధి ఎలా ఉందో నాడు నేడు తెలంగాణ కార్యక్రమాలను ప్రజలకు తెలియచేయాలని జిల్లా కలెక్టర్ రాజార్షిష అన్నారు. అన్ని నియోజకవర్గాలు ఇది విధంగానే చేసుకోవడం అనేది ఏం లేదు దీంట్లో. కాకపోతే ఒక వినూత్నమైన రీతిలో ఆ ఉత్సవాన్ని మనం జరుపుకునే విధంగా ఉండాలి. దాంట్లో అధికారుల పాత్ర, ప్రజాప్రతినిధుల పాత్ర ఉండాలి. అందరూ కూడా సరైన సమయంలో సరైన సూచనలు చేసి ఈ విధంగా చేసుకుందాం, మా ఊళ్ళో ఈ విధంగా చేసుకుంటాం, మా జరుగుట పైన ఈ విధంగా చేసుకుంటాం, మా డిపార్ట్మెంట్ పరంగా మేము ఈ విధంగా చేసుకుంటాం, అదేవిధంగా సంక్షేమం పెన్షన్లు మా ఊళ్ళో ఇట్లా చేసుకుంటాం, గొల్లకురమైనోళ్ళు గొర్రెలే వచ్చినా ఈ విధంగా చేసుకుంటాం. అంటే ఒక వినూత్నమైన కార్యక్రమాలను రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసం మనందరం కూడా మరి 21 రోజులు ఎక్కువ టైం ఇచ్చి, ఒక 2-3 రోజులే పెళ్ళిళ్ళు ఉన్నాయి, తర్వాత 11వ డేట్ 12వ డేట్ నుండి మరి శుభకార్యాలు కూడా చేసుకోవడానికి వీల్లేని పట్టణాల నుండి అయితే మంచి రోజులు ఏం కావు కాబట్టి అప్పుడు ఇప్పుడు ఈ యొక్క 4-5 రోజులు పెళ్ళిళ్ళు మాత్రం